తెలంగాణ చేనేతకు మరోసారి అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. చేనేతకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న పుట్టపక్క గ్రామంలో తయారైన తెలియా రుమాల్కు మరోసారి ప్రత్యేక స్థానం దక్కింది. జిల్లాలో జరుగుతున్న G20 సమ్మిట్ లో చోటు దక్కింది. విదేశాల నుంచి వస్తున్న దేశాధినేతలకు అధికారులకు తెలియా రుమాల్ను కేంద్రం బహుమతిగా అందిస్తోంది. ఇంతకు ఈ తెలియా రుమాల్ ఎందుకింత ప్రత్యేకమో మరిన్ని వివరాలు పుట్టపక్క గ్రామం నుంచి మా ప్రతినిధి రాము అందజేస్తారు. చేనేత కళలకు పుట్టినిల్లు ఈ పుట్టపాక. ఎక్కడో మార్మూల ప్రాంతమైనటువంటి పుట్టపాక ఈరోజు విశ్వఖ్యాతి కాంచింది. దేశంలోనే ఒక ప్రముఖమైనటువంటి గ్రామంగా వెలుగొంతా ఉంది. దానికి ఏకైకమైనటువంటి కారణం తేలియా రుమాల్. చేనేత కళల్లో ఒకటటువంటి తేలియా రుమాల్ను ఇక్కడ రూపొందించి దేశ విదేశాలకు ఎగుమతి చేసి ఎంతోమంది యొక్క మనసుల్ని గెలుచుకుంది ఈ తేలియా రుమాల్. ఈ తేలియా రుమాల్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఎలా తయారు చేస్తారనేది కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు ప్రత్యేకంగా ఢిల్లీలో 2 రోజుల పాటు నిర్వహించినటువంటి G20 సదస్సులో కూడా అక్కడికి వచ్చినటువంటి అతిథులకు, వివిధ దేశాల నుంచి వచ్చేటువంటి దేశాధినేతలకు, ప్రముఖులకు అందరికి కూడా అక్కడ తేలియా రుమాలను అందుబాటులో ఉంచుతూ ఉన్నారు వారు వాడుకోవడానికి. ఈ నేపథ్యంలో మరొకసారి పుట్టపాక వార్తల్లోకి ఎక్కింది. పుట్టపాక ఖ్యాతి మరొకసారి ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పుట్టపాకలో తయారైనటువంటి ఈ తేలియా రుమాల ప్రత్యేకత ఏంటి, ఎందుకు అంతగా అందరి మనసులు దోచుకుంటుంది, ఎందుకు తేలియా రుమాలు అంటే అందరూ కూడా అంతగా ఆసక్తి చూపుతున్నారో ఈరోజు స్పెషల్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో ఉన్నాం. చేనేత కళలకు పుట్టినటువంటి ఊరు ఈ పుట్టపాక గ్రామం. దశాబ్దాల క్రితమే తేలియా రుమాల్, ఇక్కత్తు రుమాలతో ఈ ప్రాంతం చరిత్ర గాంచింది, ఈ ప్రాంతం విశ్వఖ్యాతి గాంచింది. ప్రస్తుతం మనం పుట్టపాక గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చేనేత కళలకు పెట్టింది పేరు. ప్రతి ఒక్కరి ఇంట్లో చేనేత కళలు ఇక్కడ రూపుదిద్దుకుంటాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత ప్రోత్సాహంతో, మరింత లాభదాయకంగా ఈ చేనేత వృత్తి కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మరింత ప్రోత్సాహంతో ఈ చేనేత ఇక్కత్ రుమాలను, అదేవిధంగా తేలియా రుమాలను తయారు చేస్తూ జీవనోపాధి పొందుతూ ఉన్నారు ఇక్కడ చేనేత కార్మికులందరూ కూడా. ఢిల్లీలో 2 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ G20 సదస్సులో అక్కడ హాజరైనటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో, దేశాధినేతలు ఉన్నారో, వారందరూ కూడా ఈ తేలియా రుమాలను వారికి అందుబాటులో ఉంచుతున్నారు, వాడు వాడకంలో ఉండేలాగా. ఈ నేపథ్యంలో మరొకసారి వార్తలకు ఎక్కింది ఈ పుట్టపాక గ్రామం, ఈ తేలియా రుమాలకు సంబంధించినటువంటి అంశం అంతా కూడా. అయితే ఇంత ప్రఖ్యాతి ఎందుకు గాంచింది, తేలియా రుమాల యొక్క ప్రత్యేకత ఏంటి, తేలియా రుమాలు ఏ విధంగా తయారు చేస్తారు, ఈ ఇక్కత్తు సంబంధించి కూడా ఈ పుట్టపాకకి ఎందుకు సొంతమైంది, ఈ పుట్టపాక కళాకారులే ప్రత్యేకంగా వీటిని ఏ విధంగా తయారు చేస్తారు, అందులో ఉన్నటువంటి కళ ఏంటి, అవి వాడకంలో ఉన్నటువంటి కళ ఏంటి, ఏ విధంగా తయారు చేస్తారో ప్రస్తుతం చేనేత కార్మికులు మనతో ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. అన్న, ఏం పేరన్న మీ పేరు? ఈటికే ప్రత్యేకత ఏంటండి, ఢిల్లీలో కూడా ఈరోజు అవి వాడుతూ ఉన్నారు, వీటి యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ ఊరికి ఎందుకు ఈ ప్రత్యేకత? నా పేరు ఐటిపాముల శంకరే, మాది పుట్టపాక, సంస్థ నారాయణపురం మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. అయితే మా ఇంట్లో ఈ వర్క్ వచ్చేసి 100 ఏళ్ళ నుంచి నడుస్తుంది. మా తాత పేరు ఐటిపాముల తిరుపతయ్య, నాన్న పేరు ఐటిపాముల జయరాములు. అయితే ఈ వర్క్ నేను చదువుకున్నాను, డిగ్రీ వరకు చదువుకున్నా కానీ మన వర్క్ని మనం ముందుకు తీసుకునే ఉద్దేశంతో, అంటే ఎవరి చేతి కింద పని చేయకుండా మన సొంతంగా పని చేసుకొని మన కాలం మీద నిలబడడం వృత్తితో చేస్తున్నాం ఉద్దేశంతో. అయితే ఈ తేలియా రుమాల్ అనేది మనకు ముస్లిం పార్టీకి ఇస్తాం, అరబ్ కంట్రీస్కి. అయితే 100 ఏళ్ళ కిందనే మా ఊళ్ళో పుట్టపాకల ముస్లిం పార్టీ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళకి ఇవ్వడం వల్ల విదేశీ మార్గదేమో మాకు 100 ఏళ్ళ కింద నుంచి స్టార్ట్ అయింది. ఆ విధంగా వాళ్ళతో మాకు సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఈ వరకు తేలియా రుమాల్ అంటే తేలు అంటే నూనె, ఆంధ్రంతో కలిపిన నూనెతో తయారు చేస్తాం కాబట్టి తేలు. ఈ తేలు అంటే నూనె, రుమాల్ అంటేనేమో మామూలుగా మనం యూజ్ చేసుకోవడానికి వస్తుంది. ఈ తేలియా రుమాల్ అనేది మనకు ఎడార్ల, వాళ్ళు అరబ్ దేశాల్లో ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళు ఎడార్ల ప్రయాణం చేసేటప్పుడు కప్పుకుంటే కూలు కావడానికి ఈ తేలియా రుమాల్ వాడతారన్నమాట. మనకు మంచి ఆర్డర్స్ ఉన్నాయి. మన కేటీఆర్ గవర్నమెంట్ వచ్చినాక కూడా మాకు అన్ని తీర్లా చేనేత మిత్ర, తృప్తి పండు ఈ విధంగా మాకు చాలా సహకారం చేస్తున్నాడు. మాకు మామూలు రైతు బజార్లో కూరగాయలు ఎట్లా అమ్ముకుంటారో ఆ విధంగా మాకు కూడా ఈ హ్యాండ్లూమ్ మార్కెట్లలో స్టాల్ ఇస్తున్నాడు సారు, వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిస్తున్నాం. అంటే వీటి యొక్క ప్రత్యేకత ఏంటండి, ఏ రంగులతో తయారు చేస్తారు, ప్రకృతి సహసిద్ధంగా తయారు చేస్తారా, ఏమేమి వాడతారు ఇందులో? ఇందులో వాడడానికి మనకు మామూలుగా తక్కువ కాస్ట్ అయితేనేమో మామూలుగా రసాయనాల రంగుతో వాడతాము, అది వచ్చేసి కాస్ట్ మనకు 1000 రూపాయలు పడుతుంది. అయితే దాన్ని ఎక్కువ యూజ్ చేస్తారన్నమాట. అయితే ఎక్కువ రేటు వాడడానికి మనకు కరక్కాయ, మన ఆనందం పొట్టు, తేలియా రుమాలు అంటే మామూలుగా ఇట్లా పొయ్యి మీద వేడి చేసింది కాకుండా సూర్యరశ్మితో తయారు చేస్తామన్నమాట. దాదాపు ప్రాసెస్ 5 నెలల నుంచి 6 నెలలు పడుతుంది. ఒక తేలియా రుమాల పీస్ వచ్చేసి మనకు 10000 రూపాయలు పడుతుందన్నమాట. అంత కాస్ట్ పడడానికి ఎవరు ముందుకు రావట్లేదు.
మరి తక్కువ రేట్ ఉండడానికి మేము ఎక్కువ చేస్తాం. అట్లా ఎవరైనా చేస్తే ముందుకొస్తే వాళ్ళకి ఆర్డర్ చేసి తయారు చేస్తాం అన్నమాట. చల్లగా ఉంటాయండి, ఎండాకాలం చల్లగా, వర్షాకాలం చలికాలం వేడిగా ఉంటాయి అట్లా అన్నమాట. దీని విషయం చర్మానికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? చర్మానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, మంచిగా ఉంటుంది అన్నమాట. ఇది ఇప్పటి వరకు మాకు కేటీఆర్ సార్ తోటి కొండలక్ష్మి బాబు అవార్డు తీసుకున్నాం ఒకటి లాస్ట్ టైం మా మిస్సెస్, ఇక తర్వాత టిస్కో ఆఫీస్లో హైలూమ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇచ్చినారు. మామూలుగా మా పద్మశాలి ప్రతిభ పురస్కారాలు అట్లా ఇప్పటికొక 5 అవార్డులు తీసుకున్నాము అట్లా. అయితే ఇప్పుడు మాకు G20 సదస్సులో మా పుట్టపాక కీల రుమాల్ని ప్రదర్శించడంలో మాకు చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. దానికి వారికి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత చెప్తున్నాము. అదేవిధంగా మాకు కేటీఆర్ సార్ కూడా ఇప్పుడు మాకు ఆస్ మిషన్ యంత్రం కూడా ఇచ్చారు. చిన్న గ్యాస్ మిషన్ యంత్రంలో కూడా సారు కేటీఆర్ సార్ మాకు చాలా సహకారం అందించారు. వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే ప్రకృతి సిద్ధ సహజ రంగులతో వీటిని తయారు చేస్తారు, సూర్యరశ్మితో తయారు చేస్తారు. ఇవి ఏది కూడా చర్మానికి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఇవి తయారు చేస్తాం కాబట్టి అరబ్ కంట్రీస్ వీళ్ళందరూ కూడా అవే వాడతారు. ఎండాకాలం చల్లగా, వానాకాలం వెచ్చగా ఉంటుంది అని చెప్తున్నారు. మరొక కార్మికురాలు ఉన్నారు. అమ్మ ఏం పేరు? నా పేరు ఆటిపమ్ల నీరజ. ఎట్లా అండి వీటి ప్రత్యేకత ఏంటండి? ప్రత్యేకత అంటే తెలియరు మనం, ప్రత్యేకత ముస్లిం వాళ్ళు ఎక్కువ వాడతారు. అంటే ఎందుకు ఇంత నాణ్యత? ఎట్లా అండి ఇంత నాణ్యత? ఏమైంది మీరు తయారు చేస్తారు? మేము ఇవైతే నార్మల్ రంగులతోటే చేస్తున్నాం. మాకు నేషనల్ డైరెక్ట్ చేసినాం కాబట్టి అవార్డు వచ్చింది. సంతోషంగా ఉందండి. ఈ విధంగా అందరూ కూడా సంతోషపడుతూ ఉన్నారు. తమ ఊరు విశ్వఖ్యాతి గాయించింది. తాము తయారు చేసినటువంటి తేలేరుమాలు కూడా ఈరోజు విదేశానికి వచ్చినటువంటి అతిథులకు ఆతిథ్యం ఇవ్వడానికి ఇక్కడ ప్రదర్శించిన పట్టడానికి కూడా మాకెంతో గర్వకారణంగా చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత వృత్తికి మరొకసారి పూర్వభయం వచ్చింది. చేనేత వృత్తి ఈరోజు లావసాటిగా మారింది. తమ కళలకు గుర్తింపు లభిస్తూ ఉంది. ఎన్నో అవార్డులు కూడా తమ అందుకున్నాం. పుట్టపాక అంటేనే చేనేత కళలకు మారుపేరు. తేలేరుమాలతో ఈ ప్రాంతం ఎంతో ప్రఖ్యాతిగాంచింది. దాదాపు 100 ఏళ్ల క్రితమే ఇక్కడ తేలేరుమాలను తయారు చేసి విదేశీ మారకద్రవ్యం ద్వారా విదేశీ ఎగుమతులు చేసినటువంటి గొప్ప గ్రామం పుట్టపాక గ్రామం. ఈరోజు G20 సదస్సులో మరొకసారి ఈ తేలేరుమాలను ప్రదర్శించడం, అక్కడికి వచ్చేటువంటి అతిథులకు కూడా అవి అందియడం మాకెంతో గర్వకారణంగా చెప్తూ ఉన్నారు. ప్రకృతి సిద్ధంగా సూర్యరశ్మితో తయారు చేస్తూ చర్మానికి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఇవి తయారు చేస్తాం. ఇవి ఎండాకాలం చల్లగా, వానాకాలం వెచ్చగా ఉండడం దీని ప్రత్యేకత. అత్యంత మన్నికగా ఉండడం కూడా దీని ప్రత్యేకత. నూరుతో తయారు చేసి వీటన్నిటిని కూడా తయారు చేస్తాం. మాకు దశాబ్దాల క్రితమే ఒక జియో ట్యాగ్ కూడా వచ్చింది. దీనికి సంబంధించి మాకు ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో మరొకసారి వార్తలకు ఎక్కడం, మరొకసారి తమ తేలియారుమాలకు ఒక విశ్వఖ్యాతి లభించడం తమందరూ కూడా సంతోషంగా ఉందని పుట్టపాక చేనేత కార్మికులు మనతో చెప్తా ఉన్నారు. పుట్టపాక నుండి కెమెరా పర్సన్ భీమేష్తో రాము.